హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మన మహేంద్ర ట్రాక్టర్ గురించి, మైలేజ్ గురించి తెలుసుకుంటాం. బండి మైలేజ్ రాకపోవడానికి కారణాలు, అలాగే బండి బరువు తొలగడానికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటాము. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రీ క్లీనర్ మనం ప్రతిరోజు ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసుకోవాలా, దీని డస్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలా. దాని తర్వాత ఎయిర్ క్లీనర్ లోపల బౌల్ నీట్గా ఉందా, దాంట్లో డస్ట్ ఉందా లేదా, ప్లస్ ఆయిల్ అనేది దాంట్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఆయిల్ శాతం అనేది ఖచ్చితంగా ఉండాలా. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే డస్ట్ అనేది ఇంజన్ లేకపోయి మనకి ఇంజన్ త్వరగా పాడయ్యేదానికి అవకాశం ఉంది, ప్లస్ మైలేజ్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ డీజిల్ పైప్ లైన్స్ ఎక్కడ లీకేజ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లీకేజ్ ఉండడం వల్ల అనేది ఆ డీజిల్ అనేది లీక్ అయిపోయి కింద డ్రాప్ అయిపోతూ ఉంటుంది, ప్లస్ అందువల్ల మనకి మైలేజ్ కూడా రాదు ఫ్రెండ్స్. అలాగే ఇది బుడ్డీ ఫిల్టర్ అనమాట. ఈ బుడ్డీ ఫిల్టర్ కూడా మనం చెక్ చేసుకోవాలి, మనకి ఫ్యూయల్ ఫ్లో అనేది సరిగ్గా ఉందా లేదా. ఈ ట్యాంకీలోంచి డస్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫిల్టర్ వస్తుంది అండి ఫ్రెండ్స్, అది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయినప్పుడు కూడా మనకు డీజిల్ సప్లై అనేది సరిగ్గా రాదు, దాని ద్వారా కూడా ఈ తుప్పు తుప్ప అనేది సౌండ్ బీటింగ్ కూడా మారిపోతుంది. తర్వాత క్లచ్ ప్లే అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్, ఈ మాత్రం మినిమం ప్లే ఉండాల. ఈ ప్లే లేకపోవడం వల్ల కూడా మనకు బండి మైలేజ్ కూడా రాదు, పికప్ కూడా ఉండదు ఫ్రెండ్స్, క్లచ్ ప్లే కూడా త్వరగా దెబ్బతింటుంది. తర్వాత బ్రేకులు, ఇవి బ్రేకులు కూడా హైట్ అనేది పెడల్ ఎంత అనేది ప్లే ఉందా లేదా ఎక్కువ హైట్ ఉన్నాయా అని కూడా చూసుకోవాలి. ఇది ఆయిల్ బ్రేక్ కాబట్టి మనకు బ్రేక్ అనేది మనం టచ్ చేస్తేనే బ్రేక్ స్మూత్ గా పడుతుంది, అక్కడే ఆగిపోతుంది కూడా బండి. సో అటువంటిప్పుడు బ్రేకుల హైట్ ఎక్కువ ఉండడం వల్ల బండి కూడా బరువు దొరుకుతుంది, మైలేజ్ రాదు, పికప్ అనేది కూడా ఉండదు, డీజిల్ కూడా ఎఫ్లో ఎక్కువ తాగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కరెక్ట్ గా చెక్ చేసుకోవాలా. అలాగే మనకు ముందర పక్క గాలి, ఎంటల పక్క టైర్లకు కూడా గాలి అనేది కూడా మనం నీట్ గా చూసుకోవాలా. కరెక్ట్ గా ఉంటే కనుక మైలేజ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన డీజిల్ బంక్ వాళ్ళు కూడా డీజిల్ కూడా మనం కరెక్ట్ గా మెజర్మెంట్ కూడా చూసుకోవాలా. అవి ఏం పాళ్ళు ఉన్నా కూడా మైలేజ్ అనేది సరిగ్గా రాదు. సో ఇవన్నీ కరెక్ట్ గా పాటించుకుంటే ఆటోమేటిక్ గా బండి అనేది మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది 100%.